రుతుపవనాలు మరింత విస్తరించడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. రుతుపవనాల ఎఫెక్ట్ తో నిన్న రాత్రి నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఏపీలో గుంటూరు, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలో విరామం లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. అటు విశాఖలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇటు తెలంగాణలో వర్షాలు దంచిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో కుండపోత వర్షం పడింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఊపందుకున్నాయి. జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి. ఇక హైదరాబాద్లోనూ వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీలు నీటిలో మునిగిపోయాయి. ఇళ్లలోకి నీరొచ్చి చేరడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్లో 21 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుంచి కోస్తా జిల్లాల మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. రుతుపవనాలు ఉపరితల ఆవరణంతో రానున్న 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఇక ఉత్తర కోస్తాలోనూ ఆవర్తనం ప్రభావంతో 1-2 చోట్ల అతి భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.